एससीडी न्यूज चैनल वार्तलनु सह समर्पिस्तुन वारु अंजना ज्वेलर्स दर्शी। महिललकु दिशा याप तो रक्षण डीएसपी वी नारायण स्वामी रेड्डी आपदलो उन्न महिललकु दिशा याप रक्षणगा निलुस्तुंदनी दर्शी सब डिविजनल पोलीस अधिकारी वी नारायण स्वामी रेड्डी अन्नारु। प्रति महिला తమ స్మార్ట్ ఫోన్ లో దిశ యాప్ ను డౌన్లోడ్ చేసుకొని ఆపదల నుండి గట్టెక్కాలని డిఎస్పీ సూచించారు। సోమవారం ఎస్సిడి న్యూస్ ఛానల్ కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మహిళల భద్రత గురించి ఆయన పలు సూచనలు చేశారు। దర్శి పోలీస్ సబ్ డివిజన్ లోని మహిళలకు విజ్ఞప్తి, మనకి ఇవాల్ చూస్తున్నాం సడన్ గా ఎక్కడో చోట ఏదో మార్వర్ ప్రాంతంలో లేకపోతే ఒక బిజీ సెంటర్ ఎక్కడో చోట మహిళల మీద ఏదో ఆఘాతం జరుగుతున్నది। అయితే దీన్ని దీని నుంచి బయటపడాలి, రక్షణ కావాలంటే అక్కడ మేంబడి పోలీసులు ఉండే పరిస్థితి ఉండదు। ఎందుకంటే మనం ఎక్కడో మన ఎగ్జామ్ తాడేపల్లి దగ్గర జరిగింది, ఎక్కడో నది ఒడ్డున పోయినారు అక్కడ జరిగిపోయింది। సో మనం కూడా ఇక్కడ ఎక్కడో పోతామో లేకపోతే ఎక్కడో చోట బయటకు వెళ్తా ఉంటే సడన్గా జరుగుతుంది, రక్షణ పోలీసు వాళ్ళకు సమాచారం తెలియ ప్రసక్తి ఉండదు। అందుకోసం ఏపీ గవర్నమెంట్ ఒక దిశ యాప్ని పెట్టింది। ఈ దిశ యాప్ ప్రతి మహిళ కూడా వాళ్ళు పిల్లలు అంటే స్టూడెంట్స్ దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గర కూడా మీ స్మార్ట్ ఫోన్లో డౌన్లోడ్ చేసుకోండి। ఎలా డౌన్లోడ్ అంటే మీరు గూగుల్ ప్లేస్టోర్లో పోతే దిశ యాప్ అని ఉంటుంది, దాన్ని డౌన్లోడ్ చేసుకొని చేసుకున్న తర్వాత మీకు ఒక ఓటీపీ నెంబర్ వస్తుంది రిజిస్ట్రేషన్ కోసం। సో ఆ నెంబర్ ఫీడ్ చేస్తే దానికి ఒక ప్రొఫార్మా లాంటి మీ డీటెయిల్స్, మీరు మేలా ఫిమేలా, మీ వయసు అంతా, మీ ఫోన్ నెంబర్ ఎవరు, మీకు పక్కన మీకు తెలిసిన వాళ్ళ నెంబర్ ఇంకోటి రెస్పాండ్ పక్కన ఇంకో నెంబర్ అడుగుతుంది, అవన్నీ ఫీడ్ చేసి మనం సబ్మిట్ చేస్తే మీది నంబర్ దీంట్లో రిజిస్టర్ ఎంటర్ అవుతుంది రిజిస్టర్లో। సో మీరు ఎప్పుడన్నా కష్టాలు ఉన్నప్పుడు ఆ బటన్ నొక్కి లేకపోతే షేక్ చేసినా కూడా అక్కడ అలర్ట్ పోతుంది, వాళ్ళు వెంటనే మీకు కాల్ చేస్తారు, మీరు కాల్ చేశారు మీరు ఏమైనా ఆపదలో ఉన్నారని చెప్పేసి వేస్తారు మనం చెప్పగలిగితే సరే। ఒకవేళ మీరు చెప్పలేని పరిస్థితులు ఉంటే కూడా మీ ట్రాక్ తెలుస్తుంది, మీ లొకేషన్ ఎక్కడైనా ఎగ్జాక్ట్గా అక్కడ వాళ్ళు జియో ఫెన్సింగ్ దీంతో ఉంటుంది, సో అక్కడ పోతుంది ఇమ్మీడియట్ మీ దగ్గర నియరెస్ట్ పోలీస్ స్టేషన్ నుంచి పోలీసులు వచ్చే అవకాశం ఉంది। దయచేసి ప్రతి మహిళ దీన్ని ఉపయోగించుకొని ఆపద సమయంలో వాడుకోవాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం। అబ్బాయిలు కూడా మీ సిస్టర్స్ కానీ మీ మదర్స్ కానీ ఎవరికన్నా వాళ్ళకి తెలియదు, మీరు మగవాళ్ళు కూడా అలా చెప్పి వాళ్ళ ఫోన్లో ఈ యాప్ డౌన్లోడ్ చేసి పెట్టండి, ఏ టైం ఎలా వస్తుందో తెలియదు కాబట్టి ప్రజలందరూ ఈ యాప్ను ఉపయోగించుకొని మీ మీద నేరాలు జరుపుకోకుండా పోలీసు వాళ్ళు వెంటనే సమాచారం వచ్చే విధంగా మీరు సిద్ధంగా ఉండాలని కోరుకుంటున్నాను। థ్యాంక్ యూ।